happened? What happened? My God! I'll get it, Abandi. ఎవరు షూట్ చేశారు? నిన్నే అడుగుతుంది. అన్ని మాట్లాడుతున్నాడు. నీ పేరేన గుర్తుందా? సిద్ధు. కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి, మిస్ అయ్యింది. లేదు, నువ్వు కావాలనే పడ్డావు. నేను కావాలని పడలేదు. లేదు, నువ్వు కావాలనే పడ్డావు. కావాలని పడలేదండి. లేదు, నువ్వు కావాలనే పడ్డావు. కావాలని పడలేదు. ఏంటి? నువ్వు కావాలనే డాష్ కొట్టావు. నువ్వు కావాలనే డాష్ కొట్టావు. ఇప్పుడు ఏంటంటావే? హలో, ట్యూషన్ ఎక్కడికి రమ్మంటావు? థ్యాంక్ యూ. నీ డ్రెస్ ప్యాటర్న్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ సూపర్. యూ బ్లడీ, ఐ హేట్ యు. నొప్పిగా ఉన్నా. అమ్మాయికి నెట్టేయడానికి రాదు, ఇంకా పటాయించడానికి వచ్చారండి. పటాయించడం కళమా? పెద్ద కళ. ఒరే టైటన్, నీ లా వస్తుందా? ఇప్పుడు చూడండిరా. హాయ్ మూనా, ఈరోజు సాయంత్రం పిక్చర్ కడదామా? ఎందుకురా? టీచర్లు గుడికి చేయడానికా? చూడరా, చూడబట్టే. ఏంటి, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాం అనుకున్నావా? కొంచెం రివర్స్ కేర్ వేసుకొని రా ఇక్కడికి. చూడు, ఒక ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్న? వెరీ సింపుల్. దిల్షుక్ నగర్ నుంచి కూకట్పల్లికి బస్సు బయలుదేరుతుంది. కోటి సెంటర్ లో ఒక ఫుల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బస్సు ఎక్కుతుంది. కండక్టర్ ఆ అమ్మాయికి ఫుల్ టికెట్ ఇస్తాడు. నెక్స్ట్ స్టాప్ లో ఒక హాఫ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బస్సు ఎక్కుతుంది.
కండక్టర్ అమ్మాయికి హాఫ్ టికెట్ ఇస్తాడు. నెక్స్ట్ స్టాప్ లో ఇంకొక అమ్మాయి బస్ ఎక్కుతుంది, కండక్టర్ టికెటే ఇవ్వలేదు. ఎందుకు? చెప్పు. ఫుల్ డ్రెస్ కి ఫుల్ టికెట్, హాఫ్ డ్రెస్ కి హాఫ్ టికెట్. టికెటే లేదంటే అంటే డ్రెస్ వేసుకోలేదా? డ్రెస్ లేకుండా ఎవరైనా బస్ ఎక్కుతారా? కోచు మొహం వేసుకొని యూ కంటిన్యూ. నువ్వు చెప్తావు బుడ్డి. అమ్మాయి అమ్మాయి కండక్టర్ కి బంధువు ఉంటుంది. నో పిచ్చిదా, ప్లీజ్ నాకు తెలియదండి. ఏంటి చూడవు బుడ్డి, ఇంత చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేకపోతే రేపు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? తను చిన్నపిల్ల, అందుకే టికెట్ తీసుకోలేదు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళేది? ఆన్సర్ చెప్పకపోతే ఫైల్ కట్టాలి. అయితే 20 గుంజీలు తీసి వెళ్ళిపో. అవును ఏంటి హీరోయినిజం అండి? ఇదేంటి రౌడీజమా? ఇది నాకు చోడ బుడ్డికి సంబంధించిన విషయం కాదు, ఇది అమ్మాయికి సంబంధించిన విషయం. నువ్వేమన్నా లేడీస్ రిప్రజెంటేటివ్? నువ్వేంటి మేల్ డిక్టేటర్ వా? అవును నేను మేల్ డిక్టేటర్. నేను ఫీమేల్ రిప్రజెంటేటివే. రిప్రజెంటేటివ్ అయితే ఏం చేస్తావే? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావే? ఏ నువ్వేం చేస్తావురా? పోవే గయ్యడు. అయ్యో ట్రాఫిక్కున్నదే చాలా బాగుంది. అమెరికా నుంచి మా ఆంటీ పంపింది. ఇట్స్ సింగిల్ థ్రెడ్ యు నో అండ్ ఇట్స్ హ్యాండ్ మేడ్. అయినా వీడ గైడ్ కదా మనకి, ఊరికే చేతులు కాళ్ళు పెడుతూ ఉంటాడు. చా ఎందుకే అక్కడ చూడు, వాళ్ళు ఉన్నారు పదవి తర్వాత ఇద్దాం. వాట్ వాళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోవటమా? రా బావా, ఇలా రా ఇట్లా అటు చూడు. నన్ను వెంటుకు చూసే మాట సిగ్నల్ ఇస్తుంది, దాన్ని వదలద్దు. ఏయ్ ఎదవ్వా, టెంప్ చేసి బరువు తీకు, మూసుకొని. థ్యాంక్ యూ. హే రమ్య, ఎంత సేపు దాని చేతినే చూస్తావు? కొంచెం నా చేయి కూడా చూడు. వా నీకేంట్లేమ్మా, బ్రహ్మ బాగా ఇచ్చి ఉంటాడు, కానీ నువ్వు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడతావు. అది అందరికి తెలిసిన విషయమే. వాట్ మచ్ యా, నీ మనసులో ఉన్నది ఒకటి అయితే బయటకు చెప్పేది ఒకటి. ఎగ్జాక్ట్లీ. నీ లవ్ లైన్ కొంచెం ప్రాబ్లం ఉంది. నో ప్రాబ్లం, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నీకు పెళ్లి అయితే మాత్రం ఒక డజన్ మంది పిల్లల్ని కంటే ఖాయం అంజు. అయ్యయ్యో అంతమంది అక్కర్లేదులే, ఏదో ఒకరు ఇద్దరు అయితే చాలు. ఎందుకు మనం వద్దంటాం? ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీం ఫామ్ లో లేదు. అవునరా, అందుకే మన ఇంట్లోనే ఒక క్రికెట్ టీం తయారు చేయాలి. నాకేం అబ్జెక్షన్ లేదు, తను ఓకే అంటే నేను ఓకే. అంటూ నాతో ప్రతి ఒక్కరు కోపం వస్తుంది చెప్పాను. దాంతో నీకేంటి? దానిలో ఏంటి నీళ్ళేమిటి? రారా వెళ్దాం. ఈసారి రాని వాడి సంగతి చెప్తా. ఏ అంజు నీ టాప్ చూడే. నీ టాప్ ఊడిపోతే నాకంటే, నీ బాటం ఊడిపోతే నాకంటే, పోవే గయ్యాలి. సారీ, ఐ వెరీ సారీ. యూ రాస్కల్, అమ్మాయిల బట్టలు విప్పుతారా? లేక్ నేను కావాలని చేయలేదు. ఫ్యూజు కొట్టాలని చూస్తే ఫ్యూజ్ ఉండదు. Oh!
మీరు కాలేజీకి స్టడీ చేయడానికి వచ్చారా లేక స్టంట్ చేయడానికి వచ్చారా? చూడు సిద్ధు, నీవు స్టడీస్ లో ఫస్ట్, స్పోర్ట్స్ లోనూ ఫస్ట్, కానీ నీ బిహేవియర్ లో మాత్రం వరెస్ట్. ఈ ర్యాగింగ్ గొడవలు ఇవన్నీ వదిలేస్తే ఈ కాలేజ్ మొత్తానికి బెస్ట్ స్టూడెంట్ అవుతావు. వదిలేస్తే కాలేజీకి ఎందుకు సార్ రావడం? మోసుకున్నారు. నీలాంటి పోటీ స్టూడెంట్స్ వల్లే ఇలాంటి మంచి స్టూడెంట్స్ పాడవుతున్నారు. 100% కరెక్ట్ సార్. లేదంటే మేము చాలా బుద్ధిమంతమైన దిస్ ఇస్ ది లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఇంకొకసారి ఇక్కడ గొడవ జరిగిందంటే మీ అందరినీ డిస్మిస్ చేసేస్తాను. యు కెన్ గో నౌ. వెళ్ళొచ్చు. ఉండమా నలుగురికి. ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చాడని నువ్వు హీరో అనుకో. అలా అనుకోవాల్సింది నువ్వు. ఈ సిద్ధు ఫ్రెండ్షిప్ కైనా సై, ఫైటింగ్ కైనా సై, ఎనీ టైమ్ ఎనీవేర్. ఏయ్ చూడబుడి, ఇదంతా నీ వల్ల జరిగింది. నిన్నేం చేస్తానో చూస్తుండు.